ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రోజు ప్రారంభించనుంది టీడీపీ అధినేత చంద్రబాబు ఈ కార్యక్రమం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం విజయరాయి గ్రామంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా 50 రోజుల్లో 50 లక్షల కుటుంబాలను కలవాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది దీనికోసం మొత్తం 8000 పార్టీ బృందాలను నియమించారు వీరికి ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు ప్రచార వీడియోలు ప్రత్యేకంగా రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు కొన్ని పాటలు కూడా విడుదల చేసే ప్రయత్నం జరుగుతోంది పార్టీ నేతలకు అవసరమయ్యే సమాచారం ప్రతి ఇంట ఇవ్వాల్సిన కరపత్రాలు కూడా సిద్ధం చేసి అన్ని నియోజకవర్గాలకు పంపారు బాదుడే బాదుడు పేరుతో ఆ పార్టీ సుమారుగా 7-8 నెలల పాటు ప్రజల్లోకి వెళ్లి ఇంటింటి ప్రచారం చేస్తుంది దీంతో పోలిస్తే ఈసారి ఇదే కర్మ కార్యక్రమాన్ని కొంత విభిన్నంగా రూపొందించారు 7-8 ముఖ్యమైన ప్రజా సమస్యలు ఎంచుకొని వాటిపై ప్రతి ఇంట వివరించాలని నిర్ణయించారు టీడీపీ బృందాలు నిజంగా ప్రతి ఇంటికి వెళ్ళింది లేనిది తెలుసుకునేందుకు కొత్త పద్ధతి తెచ్చారు ఒక మిస్డ్ కాల్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఏర్పాటు చేశారు తాము వెళ్ళిన ఇంటి వారి నుంచి ఆ నెంబర్కు టీడీపీ బృందాలు ఒక మిస్డ్ కాల్ చేస్తే ఆ ఇంటికి వెళ్ళినట్టుగా పార్టీ అధిష్టానానికి తెలుస్తుంది మొత్తం పార్టీ నేతలంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నాయకత్వం ఆదేశించింది ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు ఈ రోజు ఆయన అమరావతిలో తన నివాసం నుంచి బయలుదేరి కలపర్రు టోల్ గేట్ మీదుగా పెదవేగి మండలం విజయరాయి గ్రామం వెళ్తారు అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు అక్కడి నుంచి వలసపల్లి క్రాస్ రోడ్డు మీదుగా చింతలపూడి పట్టణానికి వెళ్తారు మార్గమధ్యంలో ధర్మాజిగూడెం మఠంగూడెం లింగపాలెం గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు సాయంత్రం 7 గంటలకు చింతలపూడిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు అక్కడి నుంచి కొయ్యలగూడి మండలం నరసన్నపాలెం గ్రామానికి చేరుకుని దండమూడి రామలక్ష్మి ఫంక్షన్ హాల్లో రాత్రి బస చేస్తారు ఇక రేపు ఉదయం 10:30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి కొయ్యలగూడెం కన్నాపురం కేఆర్పురం ఐటీడీఏ పట్టిస్తే మీదుగా పోలవరం గ్రామం చేరుకుంటారు రేపు మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ఉంటుంది అక్కడి నుంచి తాడిపూడి వేగేశ్వరపురం కుమారదేవం మీదుగా కొవ్వూరు పట్టణం చేరి అక్కడ రోడ్ షోలో పాల్గొంటారు రేపు రాత్రి 8 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు రేపు రాత్రి అక్కడే బస చేస్తారు ఎల్లుండి ఉదయం నిడవదోలు వెళ్తారు రోడ్ షోలో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు మధ్యాహ్నం 4 గంటలకు నిడవడల నుంచి తాడేపల్లిగూడెం మండలం నవాపాలెం గ్రామం వెళ్లి రైతులతో సమావేశమవుతారు అక్కడి నుంచి తాడేపల్లిగూడెం చేరి అక్కడ రోడ్ షోలో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు గ్రామ గ్రామాన కార్యకర్తలు నేతలు ఎక్కడికక్కడ చంద్రబాబు పర్యటనకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తారు ఇక ఈ రోజు ఉదయం కలపర్రు చెక్ పోస్ట్ నుంచి విజయరాయి వరకు వేల మోటార్ సైకిళ్లతో ర్యాలీగా వెళ్లి చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు కార్యకర్తలు సన్నాహాలు చేస్తారు చంద్రబాబు షెడ్యూల్ వెలువడ్డ వెంటనే అధికార వైసీపీ ఎమ్మెల్యేలంతా అప్రమత్తమయ్యారు ఎక్కడికక్కడే ఆటంకాలు కలిగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు విజయరాయిలో ఒకరోజు ముందుగా వైసీపీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి ప్రగతిపాట పేరిట హంగామా సృష్టించారు చంద్రబాబు ప్రయాణించే మార్గాలన్నింటిలో వైసీపీ ఫ్లెక్సీలు జెండాలతో నింపేస్తారు కల్వర్టులకు వైసీపీ రంగులు పులిమారు చింతలపూడి నుంచి ఏలూరు వస్తున్న ఆర్టీసీ బస్సులను దారి మళ్లించడంతో ప్రయాణికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు పోలీసులు సైతం ఏకపక్షంగా ఉండడంతో టీడీపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా సీనియర్స్ పిలుపునిచ్చారు